ఐపీఎల్ సీజనే చివరిది అని ప్రచారం సాగుతోంది. పైగా ధోని తన మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. వీటితో పాటుగా అతడి ఏజ్ కూడా పెరిగిపోతుంది. దీంతో సహజంగానే ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక ఈ వార్తల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబట్ రాయుడు. 2024 ఐపీఎల్ తర్వాత ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే 2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రోహిత్ శర్మ ఆడాలి అంటూ కోరుకున్నాడు. ధోనిలా నాయకత్వం వహించగలడు హిట్ మ్యాన్. పైగా మరో 5-6 ఏళ్ళు ఐపీఎల్ ఆడగలడు. రోహిత్ ఇప్పటికిప్పుడు ఏ టీంకు కెప్టెన్ అవ్వాలనుకున్నా అవ్వగలడు అంటూ రాయుడు చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్ను ముంబై ఇండియన్స్ టీంకు కెప్టెన్గా తొలగించిన తర్వాత కొన్ని ఫ్రాంచైజీలు సంప్రదించాయని సమాచారం. తమ జట్టులోకి రావాలని కోరినట్లు కూడా వార్తలు వైరల్గా మారాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటి వరకు ముంబై టీంను వదిలి వెళ్తున్నట్లు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే రోహిత్ అభిమానులు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి వచ్చి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ ఇస్తూ వస్తున్నారు. సన్ రైజర్స్తో పాటుగా మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా హిట్ మ్యాన్ను తమ జట్టులోకి రావాలని, సారథ్యం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాయి. అయితే రాయుడు చేసిన ఈ కామెంట్స్ వెనుక కారణం ఏంటి అని క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. గతంలో ముంబైకి ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీలో రాయుడు ఆడాడు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఇదే తాజా వ్యాఖ్యలకు కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి రోహిత్ను సిఎస్కేకి నాయకత్వం వహించాలి అంటూ అంబటి రాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.